ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వాటిలో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బార్లీలో ఉండే విటమిన్ బి నీటిలో కరిగే తత్వం కలిగింది. బార్లీని వృధాగా పొనివ్వకూడదనుకుంటే బార్లీ గింజలను వాటిని వేసి ఉడికించిన నీళ్లతో సహా తీసుకోవాలి. బార్లీలో బి విటమిన్లు, పీచు పదార్థాలు వంటివి అత్యధిక భాగం పైపొట్టులోనే ఉంటాయి. కాబట్టి బి విటమిన్ కావాలనుకునే వారు బార్లీ గింజలను యథాతథంగా వాడగలిగితేనే మంచిది. బార్లీ వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. పావుకప్పు బార్లీ గింజలను 2.5 లీటర్ల నీళ్లకు కలిపి సగం నీళ్లు మిగిలేంత వరకు మరిగించి దించి వడపోసుకుని తాగాలి. ఇలా 2 రోజుల పాటు చేస్తే పేగుల పనితీరు మెరుగవుతుంది. వాపులతో కూడిన జ్వరాల్లో బార్లీని ఆహార ఔషధంగా వాడవచ్చు. చిన్నపిల్లలకు బార్లీని పళ్ళతో గాని లేదా పళ్ళరసంతో గాని కలిపి ఇవ్వచ్చు. జ్వరంతో నీరసం ఉంటే బార్లీ కషాయానికి గ్లూకోజ్ కలిపి తీసుకుంటే వెంటనే శక్తి వస్తుంది. బార్లీ గింజలతో గంజిని తయారు చేసి మజ్జిగను, నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధుల్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మూత్రం జారీ అవటం వల్ల శరీరంలో వాపు దిగుతుంది. ఇది నైఫ్రైటిస్, సిస్టైటిస్ వంటి సమస్యల్లో సైతం ఉపయుక్తంగా ఉంటుంది. మూత్ర విసర్జన కష్టంగా ఉంటే బార్లీ కషాయానికి బెల్లం, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. బాలింతల్లో తల్లిపాలు తక్కువగా పడితే బార్లీని పాలతో కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. బార్లీని నీళ్లలో నానవేసి రోజూ తాగితే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. అలాగే ఒంటికి నీరు చేరిన గర్భిణీ స్త్రీలు బార్లీ నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడేవారు ప్రతిరోజు బార్లీ గంజిని తాగితే బలహీనత, నీరసం తగ్గి నూతన శక్తి లభిస్తుంది. బార్లీని రవ్వలాగా, మెత్తడి పిండిలాగా చేసి దాంతో ఫలహారాలను చేసి తింటే త్వరగా తేలిగ్గా జీర్ణమవుతాయి. బార్లీ నుండి తీయబడిన నూనెను వాడితే శరీరంలోని కొలెస్ట్రాల్ శాతంను తగ్గించుకోవచ్చు. బార్లీలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే సూప్లలో, పాలలో బార్లీ వాడటం ద్వారా వారి ఎదుగుదలకి, ఆరోగ్యానికి, శక్తికి దోహదం చేస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.